స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు శ్రీకాళహస్తి ఆలయం ముందు ధర్నా చేపట్టారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్వామి పరిపూర్ణానందపై పోలీసులు విధించిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని, ఆయన హైదరాబాద్ నుండి యాదాద్రి చేపట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు సురేష్, సాయికృష్ణ, సుబ్రహ్మణ్యం రెడ్డి, రంగయ్య, కిషోర్, గంగాధరం, మల్లికార్జున్, హరిరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెండు రాష్ట్రాలలో హిందూ ధర్మం పైన, హిందువుల పైన జరుగుతున్న దాడులకు విశ్వ హిందూ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు స్వామి పరమ పూజ్యులైనటువంటి స్వామి పరిపూర్ణానంద స్వామిని ఏదైతే మన హైదరాబాద్ నగర బహిష్కరణ చంద్రశేఖర రావు గారి ప్రభుత్వం నిషేధించిందో, వారు ఖచ్చితంగా ఆ నిషేధాన్ని ఎత్తివేసి హైదరాబాద్ లో వారికి ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి వారు జరిపే పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తిరుమలలో జరిగిన సంప్రోక్షణ కార్యక్రమానికి కూడా ఈరోజు హిందువుల యొక్క దర్శనానికి అనుమతి ఇవ్వాల్సిందిగా, దర్శనం ఏదైతే గత దశాబ్దాల పాటు సంప్రోక్షణ సమయంలో పరిమితమైనటువంటి హిందువుల్ని సంఖ్యని దర్శనానికి అవకాశం కల్పించారో, అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి 9 రోజుల సంప్రోక్షణ కార్యక్రమానికి కూడా హిందువుల యొక్క దర్శనానికి, దేవదేవుడి యొక్క దర్శనానికి అనుమతి, భక్తులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే శివస్వామిని నగర గృహ నిర్బంధం చేయడం, ఈరోజు తెలంగాణలో మన పరిపూర్ణానంద స్వామీజీని నగర బహిష్కరణ విధించడం ఏదైతే ఉందో వెంటనే విధించాలని, హిందూ ధర్మ పరిరక్షణటువంటి స్వామి పరిపూర్ణానందని అనుమతించి ఆ యొక్క ఏదైతే వారు పాదయాత్ర చేపట్టారో యాదాద్రి వరకు, హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఏదైతే వారు పాదయాత్ర ప్రారంభించారో దానికి సకల భద్రత ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వారి యాత్రని సజావుగా సాగాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బలో భారత్ మాతాకే జై శ్రీరామ్.